ఇప్పుడు మోకాల నొప్పికి చాలామంది ఏంటంటే సార్ మాకు ప్లాజ్మా ఇస్తారా పిఆర్పి అంటాం ప్లేట్ల రిచ్ ప్లాజ్మా ఇస్తారా ఇట్లా ఎంత అవుతుంది అది ఇది అని అనమాట జనరల్గా ఏంటంటే అది మనకి మోకాళ్ళు అరిగిన దాన్ని బట్టి ఏం మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో దాని మీద డిపెండ్ అవుతుంది మనము మొత్తం జాయింట్ అంతా అరిగిపోయి బోన్ బోన్ రాసుకొని బోన్ డ్యామేజ్ అయిన తర్వాత అంటే గ్రేట్ ఫార్ ఆథరిటీస్ అంటారు ఆ స్టేజ్లో మనం ఏంటంటే పీఆర్పి ఇచ్చినా అది పనిచేయదు ఆల్రెడీ ఏంటంటే బోనంతా డ్యామేజ్ అయిపోయి బోన్ అంతా వంకర్లు పోయి ఉంటాయి ఆ టైంలో పీఆర్పీ ఇచ్చినా పెద్ద ఎఫెక్ట్ ఉండదన్నమాట సో మనం పీఆర్పికి వెళ్ళాలా లేదంటే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలా అనేది అది స్టేజ్ ఆఫ్ ఆథరిటీస్ని బట్టి ఉంటుంది సో ఎర్లీ స్టేజెస్లో వచ్చిన వాళ్ళు గ్రేట్ టూ మాక్సిమం ఏమన్నా కొన్ని కొన్ని కేసులో గ్రేట్ త్రీ వరకు ప్లేట్లెట్ విచ్ ప్లాస్మా పీఆర్పి అంటాం కదా అది హెల్ప్ చేస్తుంది కానీ ఒక్కసారి కీలు మొత్తం మరిగిన తర్వాత అది మనం నీ రీప్లేస్మెంట్ చేస్తేనే బెటర్ ఉంటుంది ఎందుకంటే మనము మొత్తం అది ఆ స్టేజ్లో కూడా మనం ఇంటర్ఫీర్ అవ్వలేదంటే అనవసరంగా అవతలి కాలి వైపు మొత్తం వెయిట్ అంతా వేసి అది అరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో పీఆర్పి అనేది ఇనీషియల్ స్టేజ్ గ్రేడింగ్ అప్పుడు పీఆర్పి ఇస్తాము లేదు మొత్తం బోన్ అంతా అరిగిపోయి కాళ్ళు వంకర్లు పోయి ఇంకా ఎన్ స్టేజ్ అంట అంటే ఫోర్త్ స్టేజ్ వచ్చేసి గ్రేడింగ్ ఏం లేదు స్పేస్ లేనప్పుడు మనం టోటల్ని రీప్లేస్మెంట్కి వెళ్తామన్నమాట ఇప్పుడు ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అనేది ఏంటంటే పేషెంట్ బ్లడ్లో ప్లేషెంట్ పేషెంట్ బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసి ఏదైతే ప్లేట్లెట్ ఓన్లీ ప్లేట్లెట్స్ వరకు తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి ఏదైతే ప్లేట్లెట్లు ఎక్కువ ఉన్న ప్లాజ్మాని ఇంజెక్ట్ చేస్తాం అనమాట సో దీనికి మనం పీఆర్పి ఇచ్చేటప్పుడు చాలామంది పీఆర్పి ఇచ్చారు తగ్గలేదు మాకేదో ఏదో ప్రాబ్లం అవుతుంది లేదంటే ఇంకా నొప్పి ఎక్కువైంది అట్లా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు దానికి రీజన్స్ ఏంటంటే మనము కరెక్ట్గా అది ప్రాసెస్ చేసేటప్పుడు దాంతోపాటు వేరే సెల్స్ ఏమి మిక్స్ చేయకుండా వేరే సెల్స్ ఏమి ఏంటంటే మనకి బాడీలో ఏంటంటే త్రీ టైప్స్ ఆఫ్ సెల్స్ అనమాట రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు దాంతోపాటు ఈ ప్లేట్లెట్స్ అనమాట సో మనకేంటంటే ప్రాపర్గా ప్లేట్లెట్ ఉన్నదే ఆ ప్లేట్ల రిచ్ ప్లాజ్మా కాకుండా దీంతోపాటు ఆ సెల్స్ అంతా కంటామినేట్ అయ్యింది లేదంటే బ్లడ్ తీసుకున్నప్పుడే ప్రాపర్గా స్టెరైల్గా లేదు అలాంటప్పుడు ఏమవుతుందంటే అనవసరం ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటారు కొన్నిసార్లు రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అది ప్రాసెస్ చేయటము ఇంపార్టెంట్ కరెక్ట్గా జాయింట్ పొజిషన్ ఏదైనా ఉంటుందో కరెక్ట్గా ఆ పొజిషన్లో ఇవ్వటం ఇంపార్టెంట్ దాంతోపాటు ఏంటంటే స్టేజ్ ఆఫ్ ఆథరైటిస్ ఏంటంటే ఇది ఎర్లీ స్టేజెస్లోనే బాగా పనిచేస్తుంది ఒక్కసారి మనం పేషెంట్ సెలెక్షన్ కూడా అందుకే ఇంపార్టెంట్ అది ఎన్ స్టేజ్లో ఉంది అసలు గ్యాప్ తప్పే లేదు రిపేరబుల్ లేనప్పుడు పీఆర్పి ఇచ్చినా కూడా పని చేయదు పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉండదు సో ఫైనల్ ఎండ్ స్టేజ్లో మాత్రం నీ రిప్లేస్మెంట్కి వెళ్ళటమే బెటర్ అండి